మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రతి వారికి చాలా సంక్లిష్టమైనటువంటి సమస్య ఏమిటి అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ నెంబర్ పెట్టాలి ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ అక్షరము స్టార్టింగ్ లెటర్ ఉండాలి ఒకవేళ కరెక్షన్ చేస్తూ ఉంటే ఏం చేయాలి ఒకవేళ కరెక్షన్ చేస్తూ ఉంటే ఏం చేయాలి దీనికి చాలా సింపుల్ టిప్స్ చెప్తాను నేను అయితే ఇది మీరు వాడుకుంటారా మీ మీద మీరు ప్రయోగం చేసుకుంటారా మీకే వదిలేస్తాను నేనైతే చేయమని చెప్పను కానీ ప్రతి వాళ్ళు ఏదో ఒక సోర్స్ని పట్టుకుని చేసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తాను మీ పుట్టిన తారీఖు 2 అయ్యింది అనుకోండి మీరు అన్నీ కలుపుకుంటే 9 అయ్యింది అనుకోండి వెంటనే మీరు గూగుల్ చేసినా ఏది చేసినా ఏ నెంబర్కి కంపాటబిలిటీలో ఏముంటాయి ఏ నెంబర్కి ఉండవు అని వస్తాయి కంపాటబిలిటీలో ఈ రెండు నెంబర్లకి అంటే మీరు పుట్టింది 2 అయ్యుండి మీకు అన్నీ కలిపితే 9 నెంబర్ వచ్చినప్పుడు రెండో నెంబర్కి 9వ నెంబర్కి కామన్గా ఒక నెంబర్ ఉంటుంది అది 1 కావచ్చు 3 కావచ్చు ఏదైనా కావచ్చు నెగటివ్గా పనిచేస్తాయి అని అన్నటువంటి ఆ రెండు నెంబర్లు తప్పించేయండి అప్పుడు 2లో నెగటివ్ నెంబర్స్ ఒక 2 వస్తాయి 9లో 2 నెంబర్స్ వస్తాయి 4 వెళ్ళిపోయింది అర్థమైంది కదండి 4 వెళ్ళిపోయినాయి ఇకపోతే మీకు మిగిలింది 9 నెంబర్లలో 5 నెంబర్లు మాత్రమే ఈ 5 కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి దానికి సంబంధించిన అక్షరాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచే పేరు ముందు పెట్టుకోండి సపోజ్ 2కి 5 అయితే పడదండి లెక్క అన్నమాట పుస్తకాల్లో ఉన్న లెక్క 2కి 8 కూడా పడదు సో 3 అనే నెంబర్ని మనము 3 నెంబర్కి ముందు ఏ అక్షరాలు కేటాయించబడ్డాయో చూసుకుని అది పెట్టేసుకోండి ఈ అక్షరము ఫిక్స్ అవ్వదు కదా మేడం పేరులో ముందు అసలు రాదు కదా అని మీరు అన్నారనుకోండి అలా తెచ్చుకోవటమే కదా మనం చేయాల్సిన పని అలా తెచ్చుకోవటమే కదండి మనం చేయాల్సిన పని అటువంటప్పుడు 3కి మీకు ఏ అక్షరాలు కేటాయించారు CGLS అంటే మీ పుట్టిన తేదీ 2 అయ్యుండి అన్నీ కలిపితే 9 వచ్చినప్పుడు మిగతా లెక్కలన్నీ పక్కన పెట్టి మీ పేరు కనుక 3 అనే టోటల్లో మీరు కలిపేసుకుంటారు ఎలాగో నేను వద్దని చెప్పిన 30 వచ్చిన 57 వచ్చిన 3 అనే టోటల్లో కనుక ఉంటే మీరు పేరు మార్చుకోకండి కానీ ఖచ్చితంగా మార్చుకొని తీరాలి అని అనుకున్నప్పుడు మీ పిలిచే పేరు మీ పేరు రాజు అనుకోండి సి రాజు అని రాసుకుంటారా ఎల్ రాజు అంటారా జి రాజు అంటారా ఎస్ రాజు అంటారా ఆ అక్షరం ముందు రావాలి మరి ఆర్కి ముందు అది కావాలి అదే కరెక్షన్ అండి ఇది సింపుల్గా ఏ లెక్కలు లేకుండా చేసుకునేది ఏ లెక్కలు అవసరం లేదు అయితే దీనివల్ల కలిగే మంచి చెడు టోటల్గా మీరు మాత్రమే బాధ్యులు ఎందుకంటే మీరు సొంతంగా చేసేసుకోవాలి అని అనుకుని ఓ పద్ధతిని వెతుక్కుంటున్నప్పుడు ఎక్కడో ఎందుకు వెతకడం నేనే చెప్పాను నేనే చెప్తున్నాను ఖచ్చితంగా మీ పిలిచే పేరుకి ముందు మాత్రమే మీ 2 అనే నెంబర్కి 9 అనే నెంబర్కి పనికొచ్చేటటువంటి 3 అనే నెంబర్ ఉన్న అక్షరాలు మాత్రం వేసుకోండి ఇకపోతే ఇక్కడ మిలియన్ థౌజండ్స్ డాలర్స్ క్వశ్చన్ ఏకి 1నా బికి 2నా సికి 3నా దీనికి లెక్కలు ఉన్నాయండి సో లెక్కలు ఉన్నాయి కాబట్టి ఏ అక్షరానికి ఏమి చేయాలి అని నేను చెప్పను 2 మెథడ్స్ ఉన్నాయండి 1 పైథాగరస్ 2 చాల్డిన్ కదా చాల్డిన్ సిస్టంలో నెంబర్స్ ఈజీగా అందుకోవచ్చు పైథాగరస్లో నెంబర్లు ఎలా చూసినా టోటల్స్ అవే వస్తాయండి కొద్దిగా గొప్పగా అటు ఇటు తేడాతో వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీ పేరు సపోజ్ రాజీవ్ అని ఉందనుకోండి ఈ రాజీవ్ ముందు ఎస్ ఎలా వేస్తారు సిఎల్ ఎలా వేస్తారు అంటే వేసుకోవాలంతే అదే కదా కరెక్షన్ అర్థమైంది కదండి సో ఇంత ఈజీగా కరెక్షన్ అని మనం డిఫైన్ చేస్తే ఇలాగే ఉంటుంది కాదు కూడదు లెక్క లెక్కే అనుకున్నప్పుడు దాని సిస్టమే వేరేగా ఉంటుందండి సో ఈజీగా ఉంటుంది నా పేరు నేను కరెక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి మీకు టేబుల్ దొరుకుతుందండి 1 నుంచి 9 వరకు నెంబర్లు
వాటికి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి రెండు చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబరు అన్ని కలిపితే వచ్చిన నెంబర్, ఈ రెండింటికి కామన్గా ఉన్న నెంబర్లో మీ పేరు ముందు అక్షరం తగిలించుకోండి. ఎలా ఉంటుందో చూసుకోండి. కానీ ఎక్స్పెరిమెంట్ తాలూకు రిజల్ట్స్ మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలా చేయొచ్చా మేడం అని మీరు నన్ను అడిగితే నేను ఇలా చేయను, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ నేను చేయను, నేను కొన్ని సిద్ధాంతాలకు వెళ్ళిపోతాను, చాలా వస్తాయి అందులో. చాలామందికి ప్యాషన్, పేరు కరెక్షన్ చేసుకోవాలి సొంతగా అనే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.